సుప్రీం కోర్టులో ఆరు 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 ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం వృత్తి గల వాడు మృగము యొక్క సంఖ్యని లెక్కింపను. వృత్తి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపలేము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య ఆరు ఆరు ఆరు. ప్రాచీన ప్రతులలో ఆరు ఒకటి ఆరు. ఈ నూతన నిబంధన ఆదిమ గ్రీకు భాషలో రాయబడింది. ఆ గ్రీకు భాషలో రాయబడిన ప్రతులలో ఆరు ఒకటి ఆరు అని లేదా ఆరు 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 ఒకటే అని చెప్పింది బైబిల్. ఆరు 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 వేరుగా కనబడుతుంది. 666 ఆరు ఒకటి ఆరు అనగానే 50 పదులు తగ్గిపోయి 616. కానీ రెండు ఒకటి అని బైబిల్ చెప్పింది. ఎలా ఒకటి అనేది మనం ఆలోచిద్దాం. మధ్యలో ఉన్న ఆరు, రెండవ ఆరు గురించి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి ఆరులో దేవుని కష్టాన్ని చూసాం, రెండవ ఆరులో దేవుని రూపాన్ని చూస్తాం. ఆదికాండం 1:26 మీరు చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. చూడండి, మన పోలిక చొప్పున మన స్వరూపములో పిల్లలను మనం చేయాలి అంటే దేవుని రూపంలో నుండి వచ్చిన వాడే ఆదాము. ఆదాము ఎవరో కాదు, దేవుడు కనగా వచ్చినవాడు. లోకసువార్త 3వ అధ్యాయం లోకసువార్త 3వ అధ్యాయం 38వ వచనం చూడండి. కేయినాము ఎనోషుకు పుడితే, ఎనోషు షేతుకు పుడితే, షేతు ఆదాముకు సాక్షాత్తు కన్న కుమారుడు అనేది చూడడం. ఆదాముని ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు దేవుని సృష్టికర్త కుమారుడు అన్నారు. కేయినాము ఎనోషుకు పుట్టాడు మానవ తండ్రికి, ఎనోషు షేతు అనే మానవ తండ్రికి పుట్టాడు, షేతు ఆదామైన మానవ తండ్రికి పుట్టాడు, ఆదాము సృష్టికర్తకు పుట్టాడు. చూడండి అక్కడ ప్రియులారా, ఈ మొదటి మానవులు ఎవరనుకుంటున్నారు మీరు? దేవుని కుమారుడు. సాక్షాత్తు సర్వేశ్వరుని ఆత్మ విభజనలో నుండి బయటకు వచ్చినవాడు. మరో మాట చూడండి బైబిల్లో, హెబ్రీ పత్రిక 12:9 ఆత్మనకు తండ్రి అయిన దేవుడు అనే పదం ఉంది చూడండి అక్కడ. ఈ ఆత్మలు ఎవరు? ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ఆదాము ఒక్కరే దేవుని కుమారుడా? మనం కాదా? ఆదాము ఒకనికే సృష్టికర్త తండ్రిగా ఉన్నాడా? ఆదాము నుండి వచ్చిన మనకు ఆయన తండ్రి కాడా అని ఒకవేళ మీరు అనుకుంటారని, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అని పౌలు మహాశయుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయగా మరో చోట రాశాడు. మరో మాట చూడండి, ఎఫెసీ పత్రిక 4:6
ఎఫ్సి పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త ఒకడే. ఆయన అందరికి పైగా ఆకాశ మహాకాశాలలో ఒక మహారూపంలో ఉండగా అక్కడున్న ఆయన ఆత్మ అందరిలో భూమి మీద ఉన్నవారి అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. మీరంతా ఎవరనుకున్నారు? ఆత్మలుగా కన్న తండ్రి ప్రతిరూపాలు. మీరంతా ఎవరో కాదు, మీకు ఎన్నో కొన్ని వందల కోట్ల సంవత్సరాల నాటి చరిత్ర మీది. మొగలు చరిత్ర అనుకుంటున్నారా? కాదండి, కాదు. విజయనగర సామ్రాజ్య రాజుల చరిత్ర అనుకుంటున్నారా? కాదండి. లేదా మౌర్యుల చరిత్ర అనుకుంటున్నారా? కాదండి. ప్రపంచాన్ని పరిపాలించిన క్రీస్తు పూర్వమున్న మహా సామ్రాజ్యాలలో మొదటిదైన బబులోను చక్రవర్తి సామ్రాజ్య అధినేత వంశం కాదు మీది. ఆ తరువాత ప్రపంచాన్ని పాలించిన మాదీయ పారసీక సామ్రాజ్య రాజరికపు వంశము కాదు మనది. ఆ తరువాత ప్రపంచాన్ని పరిపాలించిన మూడవ మహా సామ్రాజ్యం అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు సామ్రాజ్య వంశము కాదు ఇది. ప్రపంచాన్ని తన ఇనుప హస్తాలతో కాళ్లతో తృప్తి విరిచి కర్కశంగా పరిపాలించిన నాలుగవ మహా సామ్రాజ్య రోమన్ ఎంపైరిజంలోని వంశము కాదు ఇది. ఏర్పరచబడిన వంశం మొదటి పేతురు 2:9 చూడండి. మీరెవరూ కాదు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని మహావిజ్ఞానపు వాక్యపు వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మనదట ఏర్పరచబడిన వంశమట. ఏమండి మాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది కదండి. ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి పిల్లలు అని చెప్పుకోవడానికి గర్వపడుతుంటారు చాలామంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొడుకుని అని చెప్పుకోవడానికి గర్వపడుతుంటారు ఈరోజు. లేదా రవిస్తమించిన సామ్రాజ్యపు ఎలిజబెత్ రాణి బ్రిటిష్ రాణి వంశం అని చెప్పుకుంటారు చాలామంది. గర్వపడతారు చెప్పుకుంటారు. భూమి మీద మనుషుల సామ్రాజ్యాలతో పోలిస్తే ఆయన దయా దాక్షిణ్యాలతో నెలకొల్పబడినవే భూమి మీద ఉన్న సర్వాధికారాలు. అలాంటి సృష్టికర్తకు సాక్షాత్తు మీరు పిల్లలని, మీరు ఏర్పరచబడిన దేవుని వంశమని, మీరు రాజులు, యాజకులు, పవిత్ర జనం, దేవుని ఆస్తిట మీరు. దేవుని ఆస్తి. ఆకాశంలో ఒక నక్షత్రం పగిలిపోతే భూమి కంటే 13,00,000 రెట్లు పెద్దదైన ఒక నక్షత్రం. ఒక్క నక్షత్రం సైజంతో తెలుసా మీకు? తక్కువ 13,00,000 రెట్లు పెద్దది ఒక నక్షత్రం. అలాంటి నక్షత్రం పేలిపోతే వెలువడే ఆ ధూళిలో అంతరిక్షంలో వెదజల్లిన తరువాత ఏయో కొన్ని రేణువులు భూమి మీద పడుతుంటాయి. అలా పడినవే రత్నాలు. రత్నాలు వాటిని నా సొత్తు అని మీరు చెప్పుకుంటారు. ఏమండి భారతదేశము రత్న గర్భాన్ని గర్వపడుతుంటారు మన వాళ్ళు. ఏ దేశము రత్న గర్భ కాదు దేవుని దృష్టిలో. నువ్వే ఆయన సొత్తట. ఎంత మాట అండి, నా ఆస్తి అని మిమ్మల్ని అంటున్నాడండి ఆయన.
మాట చేత కలిగించిన నక్షత్ర పేరుల్లో వెదజల్లబడిన భూమి మీద పడిన అతి కొద్ది రేణువులే రత్నాలైతే సర్వ సృష్టిని తన కష్టంతో కలిగించిన ఆ దేవుడు రాత్రిపూట నీకు కాంతిని వెదజల్లే కోటాను కోట్ల నక్షత్ర మండలాలు నక్షత్ర రాజులు వాటి మధ్య వాటి కావలి వాటి వెలుగు నీకు అవసరమని నీ కొరకు చేశాడే నీవు సుత్తటానికి రాత్రిని పగలను ఏలటానికి సూర్య చంద్ర నక్షత్రాలను చేసిన కన్న తండ్రి నిన్ను చూసేవన్నాడో తెలుసా జీవవాక్యాన్ని చేతబట్టి లోకముందు జ్యోతిగా కనపడుతున్నావు నాయన అన్నాడు ఫిలిప్పీ పత్రిక 2:16 చూడండి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యాన్ని బైబిల్ను చేతబట్టుకొని లోకమందు జ్యోతులుగా కనబడుచున్నారు ఎవరికి కన్న తండ్రికి నా వెలుగు నా ఇంటికి దీపం మా కుటుంబానికి వెన్ను వన్నె తెచ్చిన గొప్పవాడు అని నీ గురించి నీ తండ్రి చెప్పుకుంటుంటే గ్రహాల కంటే సూర్యుని కంటే నక్షత్రాల కంటే అనంతమైన విశ్వం కంటే వీటన్నిటిని ప్రకృతిగా పంచభూతాలుగా నువ్వు పరుండే పడక సానగా ప్రకృతి ఒడిగ్గా ఇందులో నిన్ను పెట్టాడు నువ్వు ఎంత గొప్పవాడవు ఎంత గొప్ప దానవు ఆలోచించండి ఒక్కసారి రాత్రి మీరు ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు ఒక తల్లి తన బిడ్డను చూసి నా వెండి నా బంగారం నా కొండ అంటుంటే ఆలోచించండి ఈరోజు చాలామంది కిడ్నాప్ చేసిన తర్వాత పిల్లల్ని 10 లక్షలు అడుగుతారు 15 లక్షలు అడుగుతారు ఎంతైనా ఉంటే బిడ్డ కోసం ఇవ్వటానికి తల్లిదండ్రులు తెగిస్తారు వాళ్ళు సంపాదించిన ఆస్తి గురించి కాదు వాళ్ళు కన్న తమ పిల్లల కోసం వాళ్ళ ప్రాణాలతో దక్కించుకోవాలని దేవుడు కలిగించిన మహావిశ్వంలో నువ్వే ఆయన సొత్తని నీ కొరకు ఏమైనా చేస్తానని అన్నాడు ఆయన అలా అన్నవాడే తనకున్న ప్రథమ కుమారుని బలి చేశాడు ఇది నీ చరిత్ర ప్రపంచంలో ఎవ్వరికీ లేని చరిత్ర ఏ నీ చరిత్ర ఎంత చరిత్రని మీరు అనుకుంటున్నారా 139 కీర్తన ఎవరు ఆ 2:6 అనుకుంటున్నారా మీరు 2:6లో ఉన్న 2:1లో ఉన్న 6:1 6:6 6:6 6:1 6 ఆ మధ్యన ఉన్న 6 ఏమని మీరు అనుకుంటున్నారు కదా అదే విప్పుతున్నాను ఇప్పుడు చదవండి 139 కీర్తన 16 నేను పిండముగా నా తల్లి గర్భంలో పరదీకరణం చెందిన తరువాత నీ కన్నులు సృష్టికర్త కన్నులు నన్ను చూచాయంటున్నాడు చూడండి అప్పటిగా నేను రాజును కానే అప్పటిగా నేను గొర్రెల కాపరిని కానే నేను ఏ రాజవంశములు జన్మించలేదే దావీదు దావీదండి నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు చూడవలసిన అవసరత ఉన్నదా కన్న తండ్రి అని నువ్వు అనుకుంటున్నావా ఉంది నువ్వు నేల రాలిపోతే గర్భస్రావం జరిగి నువ్వు పిండముగా రక్తపు గడ్డగా నేలలో రాలిపోతే నీళ్ళలో కరిగిపోయి కాలువ ద్వారా బయటకు పారుతూ పోతే ఎక్కడుంది నీకు ఈ పేరు ఎక్కడుంది నీకు ఒక వ్యక్తి స్థానం ఎక్కడుంది నీలో గొప్పతనం నిన్ను నిలబెట్టడానికి ఎండలో రాలిపోతూ జారిపోతున్న ఈ కాలంలో నిన్ను మాత్రమే భూమి మీద నిలబెట్టాలన్న ఆలోచన కలిగిన కన్న తండ్రి సృష్టికర్త గర్భములో నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచాయా కన్న తండ్రి అంటున్నాడు దావీదు చూడండి అని ఒక నియమింపబడిన దినములు
నా కోసం భూమి మీద ఎంత కాలం నేను బ్రతకాలో అని నువ్వు ఒక గ్రంథంలో నా జీవిత కాలాన్ని రాశావంటున్నాడు. చూడండి ఆ మాటలో, చదవండి. నియమింపబడిన దినములలో ఒకటైనను నాకు బర్త్డే స్టార్ట్ కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు. చూడండి, దేవునికి ఒక గ్రంథము, ఆ గ్రంథములో నీకు ఒక పేరు, ఆ పేరులో నీకు భూమి మీద ఇవ్వబడిన ఆయుష్కాలము, ఆ ఆయుష్కాలములో దేవుని కొరకు నువ్వు బ్రతకవలసిన పని ఇది. నీ చరిత్ర పుట్టిన తర్వాత మున్సిపాలిటీలో నీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ వ్రాయబడుతుంది. ఒక పంచాయతీలో ఉంటుంది, ఒక మండల ఆఫీసులో ఉంటుంది, లేదా అది పట్టణాలు అయితే మున్సిపాలిటీలో ఉంటాయి. నీ పేరు, నువ్వు పుట్టిన తేదీ, నువ్వు పుట్టిన తర్వాత తేదీనిచ్చింది ఈ లోకం, నువ్వు పుట్టక ముందే తేదీనిచ్చింది ఆ లోకం, అందులో ఉన్న నీ కన్న తండ్రి. పుట్టాక రాశారు డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ వీళ్ళు పుట్టక ముందే రాశాడు నీ బ్రతుకు కాలం నీ కన్న తండ్రి. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి నాయన, నియమింపబడిన దినములలో ఒకటైనను నాకు రాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నాకెందుకు అన్ని దినాలు ఇచ్చావు? ఊరు మీద ఆబోతులు తిరగమని కాదు. దేవుడు నీకెందుకు ఈ కాలాన్ని ఇచ్చాడో తెలుసా? 1500 కోట్ల సంవత్సరాలుగా సూర్యగోళం మండిపోతుంది. మండే పదార్థాన్ని భద్రపరిచాడు. ఎంత మండినా 6 మంటలు అందులో చెలరేగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ నిల్వలు అయిపోతున్నాయి. ఈరోజు ప్రపంచ బ్యాంకుల్లో వాళ్ళ డబ్బులు దాచుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎడారి ప్రాంతంలో లోపల ఆయిల్ నూనెలు దొరకవు. 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతున్న సూర్యగోళాన్ని చూస్తే ఎవరి కోసం మండాలి? నీ కోసం. చచ్చాక నరకం ఎక్కడుంది అంటుంది అమాయక ప్రపంచం. కళ్ళ ముందు 60 ఏళ్ళ నీ బ్రతుకు కాలంలో, నీ 60 ఏళ్లలోనే చూస్తున్నా ఈ సూర్యగోళంలో, 60 ఏళ్ల నీ జీవితంలో ఎక్కడైనా వేడి గాని వెలుగు గాని తగ్గిందని చెప్పగలవా? లేవే. భూమి మీద బ్రతకటానికి, వెలుగునివ్వటానికి, నీ బ్రతుకును నడిపించటానికి సూర్యుడిని కలుగజేసిన దేవుడే. ఆ సూర్యుని కింద భూమి మీద సరి అయిన బ్రతుకు నువ్వు బ్రతకకపోతే ఆత్మను కాల్చటానికి నిత్యాగ్ని దండను సిద్ధం చేశాడు. అది ఎక్కడుంది అని నువ్వు అనుకుంటావనే ఇది నీ కళ్ళ ముందు ఆకాశంలో మండిస్తున్నాడు. చచ్చాకేముందనుకుంటున్నాడు అమాయకుడు. ఉంది ఉంది, ఇది నీ చరిత్ర. భూమి మీద నీ చరిత్ర ఎందుకు ప్రారంభం అయిందో మరలా ఆయన గ్రంథంలోనికి వెళతాం. ఏమి రాశాడు ఆయన కోడ్లో? ఎఫ్సి పత్రిక 2:10 వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్ అంటే ఏమనుకున్నారు? మంచి క్రియలు అని లోకం సరిపడుతుంది డిక్షనరీలో. సత్క్రియ అనగానే మంచి పని అని లోకం అనుకుంటుంది. అలా అనుకోవటంలో తప్పు లేదు, కానీ అది ఖరీదైన మాట కాదు. దానికంటే ఖరీదైన మాట ఏంటో తెలుసా? సత్ అనగా సత్యం. సత్యం అనగా అబద్ధం ఆడకూడదు అని కాదు, అబద్ధము కానిది అని కాదు. అది లోకానికి తెలిసిన జ్ఞానం. శంకర నారాయణ రాసిన డిక్షనరీలోని మాట. ప్రపంచ కంకార్డెన్స్లో లేదా డిక్షనరీలలో లేనిదే బైబిల్లో ఉన్న మహాజ్ఞానం. అదే మనం వింటున్నాం. అదే తెలియని మహానీయులు బైబిల్ని దొంగిలించారు అంటే ప్రపంచంలో ఏ ఒక్కరికి నిమ్మక నీరెత్తినట్టు లేదంటే భయపడిపోయారు, అడలిపోయారు. ఏం చెప్పాలి, వీడిని ఎలా ఎదుర్కోవాలి? నీ మానవ మెదడు సరిపోదు కదా. ఆయన ముందు, క్రీస్తు ముందు, దేవుని ముందు, సృష్టికర్త ముందు, సృష్టించిన వాని ముందు నువ్వెంత, నీ చిన్ని మెదడెంత?
సత్యం అంటే ఏంటి అని అడిగితే ఆయన అంటున్నాడు 17 యోహాను సువార్త 17వ అధ్యాయం ఇది మూసే కండి ఎఫ్సి 2:10 మూసే ఉంది యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు ఈ అమాయక ప్రజలను ప్రతిష్ఠించు తండ్రి నీ వాక్యమే సత్యము ఇది సత్యానికి డెఫినేషన్ సత్యం అంటే వాక్యము దేవుని మాటని మనుషుల మాటల్లో అబద్ధాలు చోటు చేసుకుంటాయి గనక అబద్ధం ఆడకూడదు సత్యము పలకవలెను అని వీళ్ళంటున్నారు దేవుని మాటలో మాయ లేదు మోసము లేదు అబద్ధము లేదు గనక దేవుని మాట నమ్మదగినది అన్నాడు అందుకే దాన్ని నీ వాక్యమందు ప్రతిష్ఠించి సమాజాన్ని మానవుల్ని నా పిల్లల్ని నీ వాక్యమే సత్యం అంటున్నాడు ఇప్పుడు సత్క్రియలు అంటే వాక్యపు క్రియలు అని అర్థం బైబిల్లో దేవుడు ఏమి చెయ్యమన్నాడో అవి నువ్వు చెయ్యాలి అవి సత్క్రియలు అంటే ధర్మాలు అన్న సంతర్పణలు ఇవి కాదు లోకంలో అందరూ అందరికీ లేని వారికి పెడతారు నువ్వు అదే చేస్తే నువ్వు చేసినది ఎక్కువేంటి ప్రభుత్వాలు ఉన్నాయి అమాయకులు అమాయకులకు పేదవారికి లేమిలో ఉన్నవారికి గృహ వసతులు కల్పిస్తున్నారు ఎన్నో ఇళ్లను నిర్మిస్తున్నారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఆదరణ లేని వారిని ఆదరిస్తున్నారు వాళ్ళు ఎలాగా తమ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు మరి నువ్వు చేసేది ఏంటి బైబిల్ చేతగొట్టుకొని దేవుని వాక్యము లేక పేదలైన ఎందరో అమాయకులు ఉన్నారు దేవుని వాక్యము లేని వారు పేదలు అంటున్నాడు ఆయన నీ వెండి నీ బంగారం ఇచ్చి ఏం గురుక్కోమన్నాడు ఏం గురుక్కోమన్నాడు సామెతలు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి సామెతలు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం జ్ఞానమును సంపాదించు కుంటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించు ఎక్కడుంది బుద్ధి బుద్ధిమంతులైతే ఆకాశ మండల ముందున్న నక్షత్రముల వలె ప్రకాశించుదురు అంటున్నాడు దానియేలు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసునందు గుప్తమై ఉన్నవి అంటున్నాడు పౌలు దేవుని జ్ఞానము దేవుని బుద్ధి ఎక్కడుంది బైబిల్ అది నువ్వు నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టాలంట నీ సంపాదన అంతా ఇచ్చేయమంటున్నాడు కానీ ఈరోజు బైబిల్ పట్టుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నది చెప్పకుండా సంపాదనలో పడ్డారు చూసారా సంపాదన బైబిల్ పట్టుకొని సంపాదిస్తున్నారు వాళ్ళు సంపాదన అంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని కొనుక్కోనాయనా దేవుడంటే దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నానని చెప్పి బైబిల్ను అమ్ముతూ డబ్బును తెచ్చుకుంటున్నారు అవసరమా ఇది నీకు నీ చరిత్ర ఏంటో తెలుసా సత్క్రియలు చేయాలి భూమి మీద అందుకే నీకు కాలాన్ని నిర్ణయించాడు ఒకరికి 30 ఒకరికి 20 ఒకరికి 40 ఒకరికి 60 ఒకరికి 70 నా తల్లిదండ్రులు పుణ్యమండి నేను ఎక్కువ కాలం బ్రతికానంటున్నావా అది కాకమ్మ కదా లేదా నేను పెద్ద రజలర్నండి ఆరోగ్యవంతుని అందుకే ఎక్కువ కాలం బ్రతికానంటున్నావా అది కాకమ్మ కదా నీ కాలాన్ని రాసిన వాడు దేవుడు జనన మరణాల మధ్య కాలంలో నువ్వు ఏం చెయ్యాలో ఇప్పుడు చెబుతున్నాడు చూడు ఇక్కడ ఎఫ్సి 2:10 వాటి ఎందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఎంత ముందుగా లోకాలు పుట్టక ముందు ఆ లోకాలలో నువ్వు పుట్టక ముందు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము ఎంత క్లియర్గా ఉందో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము ఆయన చేసిన పని అయి ఉన్నాము ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు పుట్టారు ఒరే నాన్న నీ కోసం వెతుకుతున్నావురా 2 రోజులు నీ ప్రయాణం అయి వెళ్ళిపోయాం
ఏం చేస్తున్నావు నాయన అని ఆమ ఆ దేవాలయంలో యేసు ప్రభు వారిని అడిగితే చిన్నోడండి 12 ఏళ్ళు ముక్కు పచ్చలారని అమాయకుడు పారబొక్కల పసివాడు 12 ఏళ్ళ ఆ బాలుడు ఏచంటున్నాడు లోక 2:49 ఆయన మీరే అలా నన్ను వెతుకుచున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవరనని మీరు అడుగరా నాకున్నది 33 ఏళ్ళమ్మా నేను ఎక్కువ కాలం నాకు ఆయన ఇవ్వలేదు ఈ 33 ఏళ్లలో చివరి శ్వాస సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు నేను చిందించాలి 12 ఏట నుండి తండ్రి పనిలో నిమగ్నమైన యేసు చరిత్ర మరి నీ చరిత్ర ఆ యేసు ఏమన్నాడు అంటే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వచనం గ్రంథపు చుట్టలో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వచనము గ్రంథపు చుట్టలో దేవుడా సృష్టికర్త నీ గ్రంథపు చుట్టలో అక్కడ ఉంది కదా గ్రంథం ఆయన దగ్గర ఉంది ఒక పెద్ద గ్రంథం అందులో నీ పేరు ఉంది నీ పేరు ఎదుర్కొన్నా నీ ఆశకాలం ఉంది నీ పుట్టిన దినం నీ మరణ దినం ఉంది ఆ సంవత్సరాలలో నువ్వు చేయవలసిన కార్యక్రమాలు రాశాడు ఆయన ఇప్పుడు చదవండి ఏసేమంటున్నాడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో భూమి మీదికి నేను వచ్చి ఉన్నాను కుమారుడు సూర్యరావు ఉన్నాడు కనుక ఒక మంచి మాట చెప్తాను మాదీయ పారసీక సామ్రాజ్యంలో యూద జాతిని అంతరించటానికి హామాన్ అనే నయవంచకుడు కుట్ర పన్నిన విషయం ఎస్తేరు గ్రంథ చరిత్ర మీకు తెలుసు యూదులందరినీ ఒకే రోజు 127 సంస్థానాలలో ఉన్న మాదీయ పారసీక సామ్రాజ్య పాలనలో రాజైన అహస్వే రోజు రాజముద్రికను ఇచ్చి ఈ 127 సంస్థానాలకి పంపాడు పలానా రోజున ఇన్ని గంటలకు యూదులందరినీ చంపేయండి ఉరికంబ వెక్కించాయి అప్పుడు ముద్దకై తన తండ్రి వచ్చాడండి అప్పటికి రాణి అయిన ఎస్తేరు అహస్వే రోజు భారీగా అంతఃపురంలో ఉంది అమ్మా మొద్దకై అంటున్నాడు బిడ్డతో అమ్మా మనమంతా పలానా రోజుకు చచ్చిపోతావమ్మా నువ్వు కూడా చచ్చిపోతావు నువ్వు కూడా యూదురాలి కదా రాజుకి విషయం తెలీదు కుట్ర జరిగింది యూదుల మీద వ్యతిరేకంగా కుట్ర ఈ కుట్రలో మనమంతా చచ్చిపోతాం వాళ్ళందరినీ కాపాడటానికే మాదీయ పారసీక సామ్రాజ్య పట్ట మహిషివయ్యావు మొత్తికి అంటున్నాడు బిడ్డతో మహారాణి ప్రపంచాన్ని పరిపాలించిన 2వ మహాసామ్రాజ్యమే బాబిలోనియన్స్ తర్వాత మెడో పెర్షియన్ కింగ్డమ్ మాదీయ పారసీక సామ్రాజ్యం అహష్వేరోసు వినండి ఎంత బాగుంటుందో మీకు చదివారు కదా అమ్మా నువ్వు వెళ్ళాలి నాయన రాజు మాట లేకుండా రాజ మందిరంలోనికి ప్రవేశిస్తే నా మాట నాకు ముందున్న రాణి వస్తి స్థానభ్రంశం కలిగి రాజరిక వ్యవస్థ నుండే ధృవీకరించబడింది ఇప్పుడు రాజు మాట లేకుండా నేను ఆయన మందిరంలోనికి ప్రవేశిస్తే నా పరిస్థితి ఏమవుతుందో అని ఎస్తేరు చెప్పింది మొదకైతో పిచ్చిదా అలాగైనా చావాలి ఇలాగైనా చావాలి నువ్వు వెళ్ళకపోతే ఉరికంబ వెక్కాలి నువ్వు వెళితే అక్కడే చావాలి చావు అనేది తథ్యం నిర్ణయించుకో సహాయం ఈ ప్రక్క నుంచి కాకపోతే మరో ప్రక్క నుంచి దేవుడు పంపుతాడు ఆ రోజు యూదులు చచ్చిపోతే యేసు లోకంలో పుట్టేవాడే కాదు యూద జాతిలో కనుక యేసు మరణించకూడదు యేసు మరణించకుండా ఉండాలంటే మాదీయ పారసీక రాజ్య పాలనలో యూదులు చంపబడకూడదు ఇది దేవుని నాయ సంకల్పం ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ అంతేనండి వెళ్ళింది రాజు కనికరించాడు ప్రేమించాడు రాణిని అవును అది చరిత్ర ఆమె చరిత్ర ఈరోజు చరిత్ర పుట్టుకలో రాణి ఎస్తేరు మనకు కనబడుతుంది యేసు జననం కావాలి యూద జాతిలో యేసు ప్రపంచానికి శకపురుషుడు కావాలి అంటే ఎస్తేరు మాదీయ పారసీక సామ్రాజ్యపు పట్టమహిషి కావాలి ఇదండి చరిత్ర
అదే కుమారుడు సూర్యరావు కూడా చెబుతున్నారు. దేవుని సంకల్పములో ఒక పదమైన అలంకరించిన ఆయన దేవుని కనికరము చొప్పున దేవుని ఆలోచనలో దేవుని పిల్లలకు చేయవలసిన సహాయము కొరకు అతని జీవితంలో దేవుడు అతనికి అనుగ్రహించిన పదవి. భూమి మీద ఉన్న అధికారాలన్నీ దేవుని వలనే కలిగాయి. ప్రప్రథమంగా సూర్యకు లెటర్ రాశాము, సింహగర్జంలోనే ఉంటుంది చూడండి అమ్మా. సూర్యకు లెటర్ రాశారండి చూడండి, సింహగర్జంలో కాంగ్రెస్ అధికారం రాజ్యం అంతా దేశం అంతా వచ్చినప్పుడు ఆమెకు పత్రం రాశాను. ఈవెన్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా కాపీ పెట్టారు. అమ్మా సూర్యా, నీ అధికారానికి ఎప్పుడు వచ్చావో తెలుసా, ఎందుకు వచ్చావో తెలుసా? దేవుడు నిన్ను అధికారానికి తీసుకొచ్చాడు. ఓపీ జాగనేవాడు జనతా పార్టీ పరిపాలనలో క్రైస్తవ్యం అనేది ఈ దేశంలో ఉండకూడదు, సమూలంగా తుడిచిపెట్టాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి వచ్చినప్పుడు జనతా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. చరిత్ర చెప్పిన పాఠం ఇది. ఆ తరువాత ఓపీ త్యాగి కాలం చెల్లిపోయింది. క్రైస్తవులను ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పరిపాలనలో ఉంచకూడదని నెల రోజులు తాలిబాన్లు గీత గీశారు క్రైస్తవులకి. ఏమైనా తెలుసా, నెల రోజులలోగా తాలిబాన్ విడిచిపెట్టకపోతే చంపి పడేస్తా ఉన్నారు వాళ్ళని. రెండు నెలల్లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ మంటలమై దేవుడు తుడిచేశాడు, ప్రభుత్వాన్ని కొనగొట్టాడు. ఇది చరిత్ర చెబుతున్న పాఠాలు. ఇలా అడుగుతున్నాడు యేసుని, నాకెంత పవర్ ఉందో నీకు తెలుసా, నువ్వు యూదుకు రాజువా, నీ చిన్న గావంచి నెత్తి మీద ముళ్ళ కిరీటం రక్తపు డాగులు, నువ్వు యూదుకు రాజువా. అప్పుడేమన్నాడు యేసు, నేను రాజునే, నీకు అర్థం కాదు, ఆఫ్టర్ ఆల్ రోమా సామ్రాజ్యానికి ఒక గవర్నర్గా ఉన్నావు నువ్వు, నువ్వు నన్ను విడిపిస్తావా మరణం నుండి? పైనుండి అధికారము వస్తేనే తప్ప భూమి మీద నీకు ఏ అధికారం ఉండదన్నాడు యోహాను సువార్త. చూడండి చూడ, ఇదే సూర్యకు రాశారు ఈ మాట. యోహాను సువార్త 19:11 అందుకు యేసు, పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు పిలాతు. దానియేలు గ్రంథం 4:32 చూడండి. దానియేలు గ్రంథము 4:32 సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారిగా ఉన్నాడు. చూడాలి మీరు జాగ్రత్తగా ఇది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించును. అదేనమ్మా సోనియా, క్రైస్తవులపై జరుగుతున్న దురాఘాతాలను అరికట్టడానికి దేవుడు నీకు ఇచ్చిన స్థానం, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన స్థానాన్ని మీరు నిలబెట్టుకోవాలి. వాడనుకుంటున్నారు ప్రజలు మా ఓటర్లు దేవుళ్ళని అనుకుంటున్నారు, వాళ్ళు పాపం నా. ప్రజల మనసులను కదిలించాలి, ప్రజా హస్తం నీకు ఓటు వెయ్యాలి అంటే పైన వాడు సంకల్పించాలి. ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఏ దేశాన్ని ఏ పార్టీ పరిపాలించాలో ఆ సింహాసనమును విడివడాలి. వార్త దట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ద బైబుల్. ప్రియులారా, ఒక మానవ చరిత్ర మన చరిత్ర గురించి మనం ఆలోచించుకుంటే నీ బ్రతుకు కాలంలో నువ్వేమి చేయాలో అన్నది నీ దేవుడు ఆ గ్రంథంలో రాయాలి నీ పేరు ముందు. అది చేయటానికే నువ్వు వచ్చావు ఇక్కడికి. అందుకే అంటున్నాడు యేసు ఎబ్రీ పత్రిక 10:7 గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము తండ్రి నీ ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి పుట్టుకొచ్చిన వారే అని తెలుసుకోవాలి.
నీ చరిత్ర తెలుసా? బుద్ధి గలవాడు బ్రహ్మ యొక్క సంఖ్యను లెక్కింపనేమో అది ఒక మనుషుల సంఖ్యయే. ఇది మనిషి సంఖ్య అండి. ఏటా మనిషి సంఖ్య అనుకుంటున్నారా? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26, 27, 28 చూడండి. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఇదండి ఆయన అనాథ సంకల్పం. ఒకని నుండి యావత్తు భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ఒకని నుండి అది ఒక మనుష్యుని సంఖ్య. రెండో ఆరు పడుతుంది చూడండి జాగ్రత్తగా. అది ఒక మనుష్యుని సంఖ్య అంటున్నాడేంటి? ఇది మనుషుని సంఖ్య. అవును, ఏ మనుషుని కోసమైతే 6 దినాలు అనగా కోటాను కోట్ల సంవత్సరాలు అతని కష్టాన్ని చేశాడు కన్న తండ్రి సృష్టికర్త. 6 దినాల కష్టంలో 6వ దినం చివరికి వచ్చేసరికి ఏం జరిగిందో ఆదికాండం 1:24 నుంచి చూద్దామండి. వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని 6వ దినమున చివరిని అంటున్నాడని చూడండి. 6వ దినం చివరికి వచ్చేసరికి ఒక మనుష్యుడు వస్తున్నాడు. 6వ దినమున చివరిలో ఆరవ దినమునే కదండి పుట్టాడు ఆదాము. అవును, 6వ దినమున చివరిలో పుట్టాడు. ఎవరు? ఒకడు. అది మనుష్యుని సంఖ్య. అది ఒక మనుషుని సంఖ్య. ప్రకటన గ్రంథం 13లో ఎంత ఖచ్చితంగా వ్రాయబడిందో, ప్రకటన గ్రంథం 13:18లో బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. మృగము సంఖ్య అన్నాడు ముందు, జాగ్రత్తగా వినాలి. తర్వాత అన్నాడు అది ఒక మనుషుని సంఖ్యయే అని. ఆ సంఖ్య 666 లేదా 616 అంటే మధ్యలో 6 ఇచ్చాడు, తర్వాత 1 ఇచ్చాడు. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కించాలి. ఇందులో జ్ఞానం ఉన్నదని అడుగుతాడండి. ఇప్పుడు మృగము సంఖ్యలు మనుషుని సంఖ్యలు జ్ఞానం ఉందా? అవునండి, అవును. ఏంటా జ్ఞానమో తెలుసా? 6 దినాల తన కష్టంలో 6వ దినమున చివరిన ఒక కొడుకును కన్నాడు. 2:6లో కన్న కొడుకు ఒకడిని కన్నాడు. అదే అతని సంఖ్య. ఆ సంఖ్య ఎంత పెద్దదైందంటే అపోస్తల కార్యాలు 17:26 యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ఆ ఒకడు, ఏ ఒక్కడు, ఆ ఒక్కడు ఆదాము నుండి. అది మనుషుని సంఖ్య. ఆ సంఖ్య నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని కన్న తండ్రి వాళ్ళకు దూరంగా ఉండలేక కన్న పిల్లలకు దగ్గరగా ఉండాలని పొలి మేరలు ఏర్పరిచాడట. ఆయన మనలో ఏ ఒక్కరికి దూరముగా ఉండి వాడు కాడు. ఏ తల్లిదండ్రులు బిడ్డల ఉండగలరు? ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డను విడిచిపెట్టి ఉండగలదు? అలాగే సృష్టికర్త నిన్ను కూడా విడిచిపెట్టి ఉండలేడు. నిన్ను విడిచి ఉండలేడు సృష్టికర్త, ఉండలేడు. అందుకే మనం ఆయన యందు
బ్రతుకుచున్నాము చలించుచున్నాము 29వ వచనంలో 28 29 మనం ఆయనందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఊనికి కలిగి ఉన్నాము మనం ఆయన సంతానము ఆరవ దినమున తన సంతానంలో ప్రథముడు కన్నాడు ఆయన ఆదాము భూమి మీద ఒక మనిషిని సంఖ్యది ఆదాముకు పుట్టిన ఆ సంతానమే భూమి మీద ఉన్న ఈ సంతానం ఈ రోజు ప్రపంచ ప్రజలు 650 కోట్ల మంది దేవుని సంతానమై ఉండి మృగము సంఖ్యలో చేరిపోయారు ఎక్కడ ఇప్పుడు చెప్పండి తన తండ్రి మనసు నెరిగిన పిల్లలు ప్రపంచ జనాభాలో 650 కోట్ల మందిలో ఎవరున్నారు చెప్పండి లోకం కోసం ప్రాకులాడుతున్నారు ఉన్నత విద్యల కోసం ప్రాకులాడుతున్నారు ధనం కోసం ప్రాకులాడుతున్నారు దేని కోసమో ప్రాకులాడుతున్నారు కానీ కన్న తండ్రి కష్టాన్ని ఎరిగిన ఏ ఒక్కరైనా కన్న తండ్రి మనసును తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారా తను కన్న తండ్రి ఎందుకు కన్నాడో అని ఏ రోజైనా మనిషి భూమి మీద ఆలోచించగలిగితే ఈ రోజు ఈ ప్రపంచం ఇలా చెడిపోయేది కాదు అది మృగము సంఖ్యగా మారుతుంది చూడాలి ఇప్పుడు మీరు అది మృగము సంఖ్యగా మారిపోతుంది దేవుని సంఖ్య ఒక మనిషిని నుండి వచ్చిన దేవుని సంఖ్య కోటాను కోట్ల మంది దేవుని పిల్లలు మృగము సంఖ్యగా మారిపోతున్నారు పుట్టుకొస్తున్న వాళ్ళంతా ఎవరి కోసం పుడుతున్నారు ఎవరి కోసం బ్రతుకుతున్నారు ఈ మహానగరంలో చూస్తే ఎన్ని అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్ని భయంకరమైన బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి ఎన్ని మాన భంగాలు జరుగుతున్నాయి ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయి ఎన్ని కుటుంబాల చరిత్ర మారిపోతుందో నేను మీకు చెప్పనవసరం లేదు ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర చరిత్ర కాదు ప్రపంచ చరిత్ర ప్రపంచ మానవాళి మృగము సంఖ్యగా మారిపోయింది రక్తాన్ని తాగేది క్రూర మృగం ఆలోచించండి ఎవరిది సంఖ్య ఎలాంటి కొడుకును కన్నది తల్లి కయీను ఎవరిని చంపాడు తమ్ముణ్ణి ఎందుకు చంపాడు దేవునికి మంచి పని చేశాడని అంతేనా దేవునికి పని చేసిన వారందరినీ సమాజం చంపేస్తుంది బ్రతకనివ్వదు కూడు పుట్టదు బట్ట ఉండదు యేసుకేముంది పౌలుకేముంది అపోస్తలులకేముంది చెప్పండి మృగము సంఖ్యగా మారిపోతుంది దేవుని కుమారుల సంఖ్య దేవుని పిల్లల సంఖ్య మృగము సంఖ్యగా క్రూర మృగము సంఖ్యగా మారిపోయింది ఆరు దినాల రెక్కల కష్టమండి అనుభవిస్తున్నది పిల్లలంతా మనమంతా ఆయన రెక్కల కష్టాన్ని అనుభవించిన ఈ మానవ జాతి దేవునికి ఒక్కసారైనా కృతజ్ఞత చెబుతున్నారండి ఒక గాలి వేస్తే ఎంత చల్లని గాలి అంటారే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆ వ్యక్తిని చూసి వందనం థ్యాంక్స్ చెబుతారే కంటికి రెప్పలా ప్రపంచాన్ని కాపాడుతున్నాడే శరవేగంతో ప్రయాణిస్తున్న ఈ గ్రహాలు అనంతమైన వేగంతో ప్రయాణిస్తున్న నక్షత్రాలు అనంతమైన వేగంతో తిరుగుతున్న విశ్వ చక్రం ఈ చక్రంలో ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో తెలుసా ఎన్ని ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయో తెలుసా ఎన్ని నక్షత్రాలు పగిలిపోతున్నాయో తెలుసా రాత్రులు ఒక్కసారి మీరు నిద్రపోకుండా మీ డాబాల మీదకి వెళ్ళి మీ బెరటల్లోనికి వచ్చి ఆకాశం వైపు చూడండి ఏదో ఒక గ్రహ శకలం మండిపోతూ రాలిపోతూ కనబడుతుంటుంది పిడి సుందరరావు కథ చెప్పడం చూడాలి రాత్రి మీరు ప్రతి రాత్రి ఎన్నో కొన్ని లక్షలు కోట్ల గ్రహ శకలాలు అంతరిక్షంలో మండిపోయిన నక్షత్రాల నుండి విడుదలైన అనేకమైన పర్వతాలు లాంటి పెద్ద పెద్ద వస్తువులు భూకక్షలోకి రాగానే దేవుడు భూచక్రానికి రక్షక వలయాన్ని పెట్టాడు ఏదైనా భూమిలో ప్రవేశిస్తే అది మండిపోవాలి నేలను తాకక ముందే
ఇది ఏ శాస్త్రవేత్త పెట్టలేదు దేవుని ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఈ రక్షక వలయాన్ని సృష్టించలేదు భూమండలానికి నీకు జన్మనిచ్చిన నీ తండ్రి ప్రకృతి ఒడిలో పడుకోబెట్టిన నీకు ఏ రాత్రి ఏ ఆపద సంభవించకుండా నువ్వు కన్ను మూచి ఆడమరచి నిద్రపోవాలని రాత్రి బగళ్ళు మీకోసం నిద్రపోకుండా ఈ విశ్వ చక్రంలో ఆయన మిమ్మల్ని కాపు కాస్తున్నాడు నిన్ను కాపాడు యెహోవాను నేనే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంత గొప్ప సెక్యూరిటీ ఆ దేవుడు మనకి సృష్టికర్త అవును ఎందుకో తెలుసా ఆయన స్వరూపంలో పుట్టిన నీవు ఆయన రెక్కల కష్టాన్ని అనుభవిస్తున్న నీవు ఏ ఆస్ట్రాయిడ్ వచ్చి నిన్ను ఏం చేస్తుందో అని ఏ గ్రహశకలం వచ్చి నిన్ను దండిస్తుందో అని లేకపోతే నిన్ను ఢీకొడుతుందో అని ప్రపంచ ప్రళయం సంభవించి మానవులు నాశనం అవుతారు అని నువ్వు కాపాడుతున్న కన్న తండ్రికి ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పావా బిడ్డ గిన్నెడు నిలిచిన వానికి థ్యాంక్స్ చెప్తావు అంటే ఈ మృగపు సంఖ్యగా మారిపోయింది మానవాళి కొన్ని మాటలు చూడండి బైబిల్లో కొన్ని మాటలు చూడాలా మలాకీ గ్రంథము 2:10 మనకందరికీ తండ్రి ఒక్కడే ఒకరి ఎడల ఒక ద్రోహం చేయకూడదు అంటున్నాడు చూడండి అక్కడ మనకందరికీ తండ్రి ఒక్కడే అపో ఒకే దేవుడు మనలను సృజింపలేదా మన తండ్రి ఒక్కడ కాడా మన సృష్టికర్త ఒక్కడ కాడా ఏర్పరచబడిన వంశమైన నీవు రాజులైన యాజక సమూహమైన నీవు దేవుని సొత్తైన నీవు కమ్మని కాపని మాలని మాది గాని ఎవరండి జాతులు పెట్టారు రాజాది రాజవంశమునిది మహాదేవుని ఉనికి నుండి వచ్చినవాడు అంశము నుండి వచ్చినవాడు నీవు మురగపు సంఖ్యగా మారిపోతున్నారండి ప్రాంతీయ తత్వాలతో కులమత భేదాలతో వర్గ భేదాలతో ఈరోజు ప్రపంచాన్ని చూడండి మురగపు సంఖ్యగా మారిపోతుంది దేవుని పిల్లల సంఖ్య ద్వితీయోపదేశ ఖండము 7 ఈ తండ్రి నిన్ను విడిచిపెడతాడా మనం ఆయనను మొరపెట్టినప్పుడెల్లా ఆయన మనకు సమీపముగా ఉన్నాడే సమీపం ఈ ఎగిరే విమానాలు సురక్షితంగా గమ్యాన్ని చేరుతున్నాయండి అది దేవుని చలవని నీకు తెలుసా ఆఫ్టర్ ఆల్ నీ కళ్ళ ముందు ఎగిరే విమానమునే చూసి నువ్వు కంగారు పడుతున్నావు ఈ గ్రహాలు తిప్పుతున్నాడు నక్షత్రాలు తిప్పుతున్నాడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించకుండా అది నేలను తాకకుండా నిన్ను తాకకుండా కాపాడుతున్నాడు ఆయన అలా కాపాడుతూ ఏం చేస్తున్నాడో తెలుసా అపోస్తుల కార్యములు 14:17 దేవుడు ఆకాశము నుండి మీకు వర్షము ఫలవంతమైన ఋతువులు దయచేయుచు ఆహారం అనుగ్రహిస్తూ ఉల్లాసముతో మీ హృదయాన్ని నింపుతూ మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు ఆయన ఇవి సాక్ష్యాలు మిమ్మల్ని కాపాడుతున్నాడు మీ సృష్టికర్తని ఈ కోడి ఎవరికి తెలుసండి ఈ కోడి ఎవరికి తెలుసు రేపు ఈ సమయానికి మనం కలుసుకుందామని నీ వాచిని చూసి నువ్వు చెబుతున్నావే అలా రేపు అనేది నీకు రావాలంటే నీవు నిలబడుతున్న ఈ నేల నీవున్న ఈ నేల గంటకు 1,11,600 వేగంతో పరిగెత్తితేనే కానీ రేపు అన్నది నీకు రాదు రేపు అనే 2 అక్షరాలు నువ్వు ఏం కాకుండా టుమారో అంటున్నావు ఎలా అవుతుంది టుమారో ఎలా వస్తుంది టుమారో నీ ఉన్న ఈ నేల దాని వేగం ఎంత ఉండాలో తెలుసా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత కన్వీనర్ డానియల్ రాజు గారికి ఇచ్చాం 45 నిమిషాల్లో నీ ముందుంటాం ఎలా ఉంటాం దానికి ఒక ఎయిర్ కంపెనీ ఉంది వాళ్ళకి చాలా విమానాలు ఉన్నాయి అందులో తరిమీదు పొందిన ఎందరో ఎందరో డ్రైవర్లు పైలట్స్ ఉన్నారు మంచి విమానం ఉంది ప్రమాదకరం లేనిది ఏమంటే భద్రత కలిగిన విమానాలు ఉన్నాయి వాడిచ్చిన సెక్యూరిటీని బట్టి ఆ విమానాశ్రయాలను బట్టి ఆ రన్నింగ్ వేలను బట్టి ఆ స్టాఫ్ను బట్టి నడిపించే వాళ్ళని బట్టి వారి వెనకున్న పెద్ద విమానయాన సంస్థను బట్టి ప్రభుత్వాన్ని బట్టి హైదరాబాద్లో 45 నిమిషాల్లో మేము దిగగలిగామండి అలాగే రేపు అనేది నీకు రావాలి అంటే
నీవున్న ఈ నేల ఒక గంటకు 1,11,000 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాలి. ఎవరు పరిగెత్తిస్తున్నారు? మీరా? మీరా అండి? మీరా? ప్రభుత్వమా? శాస్త్రమా? లోక జ్ఞానమా? చెప్పండి. నీ కన్న తండ్రి ఈ మహాజ్ఞానాన్ని మానవులకిచ్చి తన పిల్లలకిచ్చి తన కోసం భూమి మీద బ్రతకాలని ఈ ఆదామును కలిగించాడు. ఆదామును మాట తప్పించాడు. ఆదామును తన వాణిగా చేసుకున్నాడు. అతని గర్భము నుండి వచ్చిన యావత్ భూమి మీద ఉన్న సంఖ్య మృగపు సంఖ్యగా మార్చాడు. 6 దినాల కష్టములో అనుభవించాలని 6వ దినమున పుట్టిన కన్న కొడుకు ఒక్కడు. 6 1 6 6 6 6 మృగపు సంఖ్యగా మారిపోయిందండి. ఇంకో మంచి మాట చూద్దామండి. మంచి మాట చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం వెళ్ళిపోతుంది కానీ చాలా మంది వెళ్ళిపోయారు కదండి. ఆ నెంబర్ తెలుసుకోకుండా వెళ్ళిపోయారు. కంగారు బస్ ఎక్కినంత వరకు కంగారు, విమానం ఎక్కినంత వరకు కంగారు, బస్ కింద పడిపోయినంత వరకు కంగారు. ఏ మాత్రానికి ఓపిక లేని మీరు మీకు పరలోకం ఎలా ఇస్తాడండి? దేవుడు ఇస్తాడా? చచ్చిపోయిన తర్వాత సమాధి ముందు తీసుకెళ్ళి పెట్టులో పెడతారు మహానుభావుడిని. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కానీ గోతులో పెట్టరు కదా. అప్పుడు పాస్టర్ గారు ఏమైనా ప్రార్థన చేస్తారు? తండ్రి నా ఏమనాయన నీ కుమారుని చేర్చుకో. అంత పవర్ ఉందా నీకు? ఒక పరలోకంలో ఉన్న లోకాలనే మహాచక్రవర్తి సృష్టికర్తను భూమి మీద త్రాగుబోతుగా తిరుగుబోతుగా సమయం లేక దేవుడు పని చేయక పనికి మారిన పనులన్నీ చేసుకొని కాలం చెల్లి చేస్తే ఈయన ఇచ్చిన ఆర్డర్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ లాగా. తండ్రి ఈ ఆత్మను చేర్చుకో. ఆహా, నీ అబ్బ సుమ్మాది నిన్న అక్కడ రానివ్వడానికి ఎందుకర్రా కంగారు వెళ్ళిపోవటానికి? చావటానికి ఎందుకు ఆ కంగారు? నేర్చుకోరా, ఇన్ని కష్టాలు పడుతున్నావు. అసలు టైం లేదు, మంత్రి వరకు లేదు. జాగ్రత్తగా నెమ్మదిగా కూర్చొని వింటుంటే అతనికంటే ఎక్కువ పడదా మీకు? చూడు, దేవుడు నీకిచ్చిన టైమును కాపాడుకోతే కాపాడుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు దేవుడు దేవుడికి నువ్వు టైం ఇస్తున్నావు అనుకుంటున్నావు. అంతే కదా, మనం ఎందుకు వెళ్ళిపోయావు అంటే నువ్వు దేవుడికి ఇచ్చిన టైం అయిపోయిందని నువ్వు వెళ్ళిపోతున్నావు. అంతేనా? మరి నీ టైం అయిపోతే ఏది దాటగలవా? జాగ్రత్త, దేవుడిని బఫూన్లా చూడొద్దు. నువ్వు నీ ఇష్టమైతే వినడానికి, నీకు అర్థమైతే పోవడానికి. దేవుడైనా కనుక రోమపత్రిక ముగిస్తారు, వెళ్ళిపోతుంది కానీ రోమపత్రిక. ఎందుకంటే కన్వీనర్ గారు వేడ మూర పెట్టారు. అయ్యగారు మీరు ఎక్కువసేపు చెప్పండి, చాలా మంది ఆలస్యంగా వస్తున్నారు, వాడు బాధపడిపోతున్నారు అని అందుకే పొడిగించాను. ఏమైనా ముగిస్తాను, పెడిపోతారు కానీ క్షేమంగా పెడుతున్నారు గారు మీరు భద్రంగా. రోమపత్రిక 5:12 ఒక మనుషుని ద్వారా పాపం అన్నాడు చూడండి. అక్కడ దేవుడు కలిగించిన దేవుని కుమారుడైన మానవ మొదటి కుమారుడు ఒకని ద్వారా, ఒక మనుషుని ద్వారా పాపం. 14వ వచనం ఆదాము చేసిన అతిక్రమం. 15వ వచనం ఒకని అపరాధం వలన అనేకులు చెడిపోయారు. 17వ వచనం ఒకని అపరాధం వలన చావొచ్చింది అన్నాడు. 18వ వచనం ఒకని అపరాధం వల్ల తీర్పు జరిగింది అన్నాడు. 19వ వచనం ఒక మనుషుని అపరాధం వల్ల నాశనం సంభవించింది అన్నాడు చూడండి. ఒక అది ఒక మనుషుని సంఖ్యయే. అది ఒక మనిషిని సంఖ్యయే. దేవుడు కన్న మొదటి కుమారుడైన మానవ కుమారుడు ఆదాము భూమి మీద పుట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి బ్రతకవలసిన మానవ సమాజం, మానవ సంతతి కోటాను కోట్లగా పుట్టుకొచ్చి మృగపు సంఖ్యగా మారిపోతున్నారు. ఇదే 2:6 2:6 ఉన్న ఒకటి. ఓకే, రేపు చెప్పుకుందాం మిగిలిన భాగాన్ని. కడుముచుకోండి, ప్రార్థన చేసి పంపిస్తాను. తయగల మా తండ్రి, మీ పిల్లలకు మీ మనసులో ఉన్న ఆవేదన చెప్పానయ్యా. నా ధర్మాన్ని నేను నెరవేర్చాను. మరో 2 రోజులు ఉంది మీ పిల్లలకు చెప్పడానికి, చెబుతాను చెప్పగలిగినంత. మీరులో ఏ ఒక్కరు మీకు కాకుండా పోకూడదు. ఆయన ఎన్ని ఆశలు పడి వీళ్ళని కన్నారు, లోకానికి పంపారు మీ గురించి, మీ గురించి బ్రతకాలని
ini mata cepat naik. Ni awi itu nuna mata lo cepat cepat naik. Amai pelan, amai pelan, lomur kapur sengkel lori kemari potong na. Ii kalau lo pandai naik nuna, ni dager ke tisukur awal nanti tanre ma asha ma awi itu. Mayda nuna kurcana, prati bintang muka berani. Syam mangga hari Yesu namane prarthinchunnam tandri. Amen martanina devulu prema kumarudaina Yesu Kristu vari krupa. Parishuddhaatma devuni annyona sahavasam sadaakalam manandaraku ee janta nagaralaki undugaka. Amen.